वेलकम बैक टू वी शो जीएस पॉपुलर सोशल मीडिया मीम्स कुंटे। केजरीवाल ऐसे सर मल्ल ऐसे सर भारतीय करेंसी के ऊपर एक तरफ गांधी जी की तस्वीर है वो वैसे ही रहनी चाहिए लेकिन दूसरी तरफ श्री गणेश जी की और श्री लक्ष्मी जी की तस्वीर भारतीय करेंसी के ऊपर लगाई जाए కరెన్సీ నోట్ల మీద దేవతల బొమ్మలు ముద్రించాలని డిమాండ్ చేస్తున్నారు మెజారిటీ ముస్లిమ్స్ ఉన్న ఇండోనేషియా దేశంలో గణేషుడి బొమ్మ ఉన్నప్పుడు నోట్ల మీద మన దేశంలో ఎందుకు ఉండకూడదు అని డిమాండ్ చేస్తున్నారు ఆయనకు వార్తలు ఎట్లుండాలో తెలుసు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకుండా వార్తలు ఉండలిగే మంత్రం తెలుసు ఇంతకీ దీన్ని ఎట్లా చూడాలి డిమాండ్ని ఎట్లా చూడాలి కేజ్రీవాల్ ప్రకటన రాగానే వచ్చిన రెస్పాన్స్ ఏంటి కొందరు ఉత్సాహంగా తమకిష్టమైన నాయకుల బొమ్మలతో నోట్లను అలంకరించి సోషల్ మీడియాలో ప్రచారం పెట్టేదాకా వెళ్ళారు మహారాష్ట్ర నుంచి శివాజీ బొమ్మతో అట్లాంటి ప్రచారం కొంత నడిచింది కాంగ్రెస్ నేతలేమో కొంతమంది దేవతలు ఎందుకు అనవసరమైన వివాదాలు ఎందుకు ఓవైపున గాంధీ బొమ్మ ఉంది కదా మరోవైపున అంబేద్కర్ బొమ్మ ఉంటే బాగుంటుంది కదా అని పొలిటికల్లీ కరెక్ట్గా ఉండే ప్రయత్నం చేశారు అదే కాంగ్రెస్ నేతల్లో ఇంకొంతమంది దేవతల బొమ్మలు వంటి చేస్తే ఎంతమంది దేవతల బొమ్మలు పెడతాము ఎక్కడ దాకా వెళ్తాయి డిమాండ్లు ఎంత గందరగోళం నెలకొంటుంది అని ప్రాక్టికల్ సమస్యలు ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంటే స్ట్రాటజికల్గా కాకుండా వేరే ప్రాక్టికల్గా ఉండే ఒక ప్రయత్నం భావజాలపరమైన పొలిటికల్లీ కరెక్టు ప్రాక్టికల్ సమస్యలు ముందు తెచ్చినారు కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇక మామూలుగా లిబరల్ సెక్యులర్ సోషలిస్ట్ వగైరా లెఫ్ట్ శ్రేణుల రెస్పాన్స్లో నిరుత్సాహం నుంచి కోపం దాకా రకరకాల షేడ్స్ కనిపిస్తాయి ఏమో అనుకున్నాంగానే ఇదబ్బా ఇతని నిజస్వరూపం అనే దగ్గర నుంచి ఓట్ల కోసం మరింత దిగజారాలన్నా దేవతల బొమ్మలు నోట్ల మీద పెడితే ఏమొస్తుంది ఇట్లా విమర్శలు చేసేదాకా రకరకాల స్పందనలు కనిపించినాయి చూసారా ఆయన మోదీని మించిన హిందుత్వవాది ఇది ఆయన నిజస్వరూపం ఇప్పుడు బయటపడింది అని తీవ్రమైన వ్యతిరేకత ఉన్నవారు అనే మాట మరి అవతల హిందుత్వం మీద హిందుత్వ రూపాల మీద తమకు పేటెంట్ ఉంది అనుకునే బీజేపీ నేతలు ఏమంటున్నారు ఇదిగో ఆయన ఇన్ని వేషాలు వేసినా ఆయన హిందూ వ్యతిరేకే అని వాళ్ళు అంటున్నారు ఆయన అర్బన్ నక్సలు అని ముద్ర ఇంతకుముందు గురించి కూడా ముద్ర వేస్తున్నారు గుజరాత్ ఎలక్షన్స్లో ఇప్పుడు అదే మాట కూడా అంటున్నారు కొంతమంది మాత్రం వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు అవి ఏమైనప్పటికీ అతను తెలివైన ఎత్తుగడ వేశాడు అని కొంతమంది మాట్లాడుతున్నారు హిందూ ఓట్లలో ఒక చీలిక తేవడానికి ఆయన చేసిన ఎత్తుగడ అని కొంతమంది బీజేపీ నాతలు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు అట్లా ఓట్ల రాజకీయాల పరంగానే కాకుండా బ్రాడర్ స్పెక్ట్రంలో హిందుత్వ ప్రాజెక్ట్ లాగా భావజాల పరంగా సిద్ధాంత మాట్లాడే మాట్లాడేవాళ్ళు హిందుత్వ శిబిరం నుంచి నచ్చినా నచ్చకపోయినా అందరూ మా బాటలోకి రావాల్సిన పరిస్థితిని మేము తెచ్చాము ఇది మా ఘనత అని మాట్లాడుతున్నారు చూడండి పదేళ్ల క్రితం వాతావరణం ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా తయారైంది పదేళ్ల క్రితం హిందూ హిందుత్వా అని మాట్లాడటానికి కూడా కొంచెం వెరపు ఉండేది ఇవాళ చూడండి అందరూ కూడా మా బాటలోకి రాక తప్పనిసరి పరిస్థితి మేము కల్పించాము ఇట్లా కొంతమంది బీజేపీ సిద్ధాంతపరంగా మాట్లాడే వాళ్ళు మాట్లాడే మాట ఇవి రకరకాల షేడ్స్లో ప్రతిస్పందనలు ఇంకొంతమంది కాంగ్రెస్ నేతల మాటల్లో ఆయన బీజేపీకి బీటీము అదే మాట కొంతమంది లెఫ్ట్ వైపు నుంచి కూడా కొంతమంది అంటుంటారు ఆయన బీజేపీకి బీటీము ఇప్పుడు బయటపడింది అని ఏది ఏమైనా మొత్తం మీద చర్చ తన చుట్టూ జరిగేట్టు తన చుట్టూ కేంద్రీకృతమైనట్టు చేసుకోగలిగారు కేజ్రీవాల్ ఇంతకీ ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ సంస్కృతిని ప్రక్షాళన చేయడానికి బయలుదేరిన పొలిటికల్ ప్రాజెక్టా అంటే ఆట సూత్రాలను మార్చడానికి బయలుదేరిన పొలిటికల్ ప్రాజెక్టా లేక ఆటలో భాగమైన ఆ తానులో ముఖ్యమైన ఒక పొలిటికల్ పార్టీనా ఇది ఎవరికి వారు వేసుకునే అంచనా మొదట్లో తొలి అంచనా వైపు కొంతమంది ఉన్నవాళ్ళు ఆ సూత్రాలను మార్చడానికి బయలుదేరిన పొలిటికల్ ప్రాజెక్ట్ అనుకున్న వాళ్ళు తొలిదేశంలో అందులో భాగమైన ఎలిమెంట్స్ కొంతమంది ఉన్నారు చాలామంది లిబరల్ సెక్యులర్ సోషలిస్ట్ స్రవంతుల వారు దాని వైపు ఆసక్తిగా చూసిన రోజులు ఉన్నాయి ఇప్పుడు కూడా చూస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారనుకోండి సో ఇటీవలి పరిణామాలతో వరుసగా కొంతమంది దానికి దూరమవుతూ వస్తున్నారు విమర్శలు చేస్తున్నారు ఆపు పార్టీ భావజాలం కంటే సిద్ధాంతం కంటే ప్రత్యర్థిని ఎదుర్కొనే వ్యూహాల మీద ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించింది మెజారిటీని నొప్పించకుండా ఆయా సందర్భాల్లో మౌనం పాటించడం దగ్గర నుంచి సందర్భాన్ని బట్టి బీజేపీని మించిన భక్తి సింబాలిజం ప్రదర్శించుకునేదాకా ప్రయత్నాలు చేస్తూ ఉన్నది ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో అప్లై చేస్తున్న వ్యూహము ఎత్తుగడలు వేరు ఇప్పుడు గుజరాత్ ఎన్నికల వేళ అప్లై చేస్తున్న వ్యూహాలు ఎత్తుగడలు వేరు సిక్కులు దళితులు అధికంగా ఉన్న పంజాబ్లో దళితులు పంజాబ్లో అధికంగా ఉంటారు దేశం మొత్తం మీద అక్కడ వాళ్ళు అప్లై చేసిన సింబాలిజం వేరు అక్కడ హిందూ మతం జోలికి ఎక్కువ వెళ్ళలేదు జాతీయవాదాన్ని స్వచ్ఛమైన పాలనని ప్రచారాస్త్రాలుగా మలుచుకున్నారు ముఖ్యంగా భగత్ సింగ్ను అంబేద్కర్ను ఆశ్రయించారు ఎక్కడికి వెళ్ళినా ఏ వేదిక మీదైనా రెండు ఫోటోలే ఇవాళ పంజాబ్ ముఖ్యమంత్రి వెనకాల కూడా రెండు ఇమేజ్లు మీకు ఎక్కువ కనిపిస్తాయి నిజంగానే ఆ ఇద్దరి భావజాలలతో మమేకమయ్యే ఆ ఇమేజ్ని ప్రొజెక్ట్ చేసుకున్నారా లేక స్ట్రాటజీలో భాగంగా వాడారా ఇది మనం నిర్ధారించి చెప్పలేం అట్లాగే ఇవాళ గుజరాత్ ఎన్నికల వేళ పదే పదే హిందూ సింబల్స్ని ఆశ్రయించడమైనా అది స్ట్రాటజికల్గా ఆశ్రయిస్తున్నారా లేక నిజంగానే వాళ్ళ సిద్ధాంతం భావజాలం అదే చెప్పలే మొత్తం మీద పంజాబ్ నుంచి ఇవాళ గుజరాత్కి వచ్చేసరికి వ్యూహం మారింది హిందుత్వ ల్యాబొరేటరీ అని చెప్పుకునే గుజరాత్లో పోరు సంక్లిష్టమైంది పైగా ప్రత్యర్థి బీజేపీ అదే పనిగా అర్బన్ నక్సల్స్ అనో హిందూ వ్యతిరేకను ప్రచారం చేస్తూ వస్తున్నది దీంతో వీళ్ళు వాళ్ళు ఎంతగా అర్బన్ నక్సల్స్ హిందూ వ్యతిరేకను ప్రచారం చేస్తే అంతగా హిందుత్వ సింబల్స్ని ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు ఏం చేసినా పంజాబ్కు గుజరాత్కు స్పష్టమైన తేడా ఉంది పంజాబ్లో అప్పటికే ఆపు కేడర్ బలంగా ఉన్నది పనిచేస్తూ ఉన్నది బలమైన పూనాది ఉన్నది అనువైన వాతావరణం కోసం ఎదురు చూస్తూ ఉన్నది అది గత ఎన్నికల్లో కనిపించింది అక్కడ ముందు పెట్టిన ఇమేజరీ కానీ నేరేటివ్స్ కానీ అన్ని సక్రమంగా పనిచేసినాయి గుజరాత్ కథ వేరు అక్కడ బీజేపీ పాతుకుపోయి ఉన్నది తిరుగులేని పట్టుతో ఉన్నది దాన్ని అక్కడ కొట్టడం అంత మామూలు విషయం కాదు అధికారం దాకా బొనక్కర్లా ఆప్ ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ బోనీ కొట్టగలిగి ఏవో కొన్ని సీట్లతో అసెంబ్లీలో అడుగు పెట్టగలిగినా కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి అది పెద్ద విజయం అవుతుంది జాతీయ అంబిషన్స్కి కలిసి వస్తుంది బీజేపీని జాతీయ స్థాయిలో ఛాలెంజ్ చేసే పార్టీగా ఇమేజ్ని ప్రొజెక్ట్ చేసుకోవడానికి విస్తరించుకోవడానికి అది ఉపయోగపడుతుంది ప్రత్యర్థి పార్టీలను ఇరుకొనబెట్టే సబ్జెక్టును ముందుకు తోయడం పదే పదే అటువంటి ఇష్యూస్ను ముందుకు తోయడం ఆ డిస్కోర్స్ను ముందుకు తేవడం జాతీయవాదాన్ని తనదైన రీతిలో చర్చకు పెట్టడం తాను కోరుకున్న ఇంటర్ప్రిటేషన్ రీతిలో చర్చకు పెట్టడం బీజేపీ ఎనిమిదేళ్లుగా ఒక వ్యూహంగా అమలు చేస్తున్నది ఇందులో భాగంగా ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతల మీద దేశద్రోహం ముద్ర వేయడానికి కూడా బీజేపీ నేతలు వెనుకాడడం లేదు దీనికి తోడుగా మొద మరొక అంశం మెజారిటీ హిందువులలో హిందుత్వ భావనని పైకి తెచ్చి వారిని సంతృప్తిపరిచే అంశాలను పదే పదే ముందుకు తేవడం ఆ డిస్కోర్స్లో తాను హిందుత్వ ఛాంపియన్గా ముందుకు దూసుకురావడం ఇది ఒక ఎత్తుగడగా సాగుతున్నది జాతీయ ఆకాంక్షలు ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రెండు విషయాలలో రాజీ ధోరణిని ఇటీవలి కాలంలో గత ముఖ్యంగా మూడేళ్లుగా ఎంచుకుంటూ ఉన్నది నుంచి సంప్రదాయాన్ని ఎంచుకోవట్లేదు దాన్ని ఎటు చూసేవాళ్ళు అటు చూడవచ్చు పూర్తిగా రాజీ అనుకోవచ్చు కొంతమంది పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకొని ముందుకు తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఎంచుకున్న మార్గం అనుకోవచ్చు ఎట్లయినా అనుకోవచ్చు ఎవరెట్లా ఇంటర్ప్రిట్ చేసుకుంటారనేది వేరే కథ కానీ జరుగుతున్నది ఇది ఎన్నికలను మెజారిటీ సెంటిమెంట్ను దృష్టిలో ఉంచుకొని ఆచితూచి స్పందించడం దగ్గర నుంచి కొన్ని సందర్భాల్లో పూర్తిగా పట్టనట్టుగా చూడనట్టుగా ఉండిపోవడం దగ్గర నుంచి ఇంకొన్ని అంశాల్లో ఇంకా ముందుకెళ్ళి భక్తి సింబల్స్ని ప్రదర్శించడం దాకా డిఫరెంట్ షేడ్స్లో డిఫరెంట్ లేయర్స్లో ఆప్ ఇవాళ వ్యవహరిస్తున్నది మీరు చూసే ఉంటారు అందరికీ తెలుసు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు దగ్గర నుంచి షహీన్బాగ్ ఆందోళన దగ్గర నుంచి ఇవాళ నోట్ల మీద దేవుళ్ళ బొమ్మల డిమాండ్ దాకా ఈ షేడ్స్ అన్నీ కూడా వాళ్ళ ఆచరణలో కనిపిస్తాయి తమ పార్టీని గెలిపిస్తే సీనియర్ సిటిజన్లకు ఉచితంగా అయోధ్య రామ మందిర దర్శనం కల్పిస్తాము అని కేజ్రీవాల్ గుజరాత్లో హామీ ఇచ్చున్నారు దాని విపరీతంగా ప్రచారం చేస్తున్నారు అంతకుముందు ఢిల్లీ అసెంబ్లీలో కూడా హామీ ఇచ్చారు వివిధ పుణ్యక్షేత్రాల సందర్శనకు ప్రభుత్వ సాయం అనేది ఢిల్లీలో కూడా ఆచరణలో ఉన్నది ఇక ఆయన హనుమాన్ చాలీసా పటిస్తూ వీడియోలు చాలామంది చూసి ఉంటారు అవన్నీ సర్క్యులేట్ అయ్యి చూసుకున్నారు రామరాజ్యాన్ని తేవడమే తన లక్ష్యమని పదే పదే ప్రకటించుకుంటున్నారు ఇట్లా గత మూడేళ్లుగా ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఆమ్ ఆద్మీ స్ట్రాటజీలో చాలా మార్పు కనిపిస్తుంది ఇది వ్యూహాత్మకమైన మార్ప నిజంగానే ఆ పార్టీ భావజాలమే అంతనా అనేది నేను ఇక్కడ చెప్పేది కాదు కాకపోతే కొంతమంది ఇది అల వచ్చినప్పుడు తల వంచడం అంటారు అట్లాంటి స్ట్రాటజీ అనుకోవచ్చు లేదా కొంతమంది నిజంగానే నమ్మి మాట్లాడుతున్నారు ఇదే అసలు వారి రాజకీయము ఇదే అసలు వారి రంగు అనుకోవచ్చు ఇదంతా కూడా రాజకీయ సర్కిల్స్లో దాగి చర్చ అందులో కూడా ఒకవేళ వ్యూహాత్మకమే అనుకున్న మరీ ఇంతనా మరీ ఇంత రాజీనా ఎటువంటి విలువలతో ఎటువంటి లిబరల్ విలువలతో స్టార్ట్ అయ్యారు అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు బీజేపీని మించి హిందుత్వం ప్రదర్శిస్తున్నారు అని లిబరల్స్ నుంచి వాళ్ళు వినిపిస్తూ ఉన్నది సరే ఇదంతా సరే కానీ సాధారణ జనం ఎట్లా చూస్తారు దీన్ని అనేది మనం తెలియ చెప్పగలిగింది కాదు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అంబిషన్స్ పెరిగే కొద్దీ వారి ఎత్తుగడల్లోనూ వారు ముందుకు తెచ్చే సాధనాల్లోనూ వారు ముందుకు తెచ్చే ఇమేజీలలోనూ ఈ మార్పు ఒకటి స్పష్టంగా అయితే కనిపిస్తున్నది కేజ్రీవాల్ హిందుత్వం సంబంధించిన గొంతు పెంచే కొద్దీ గతంలో ఆయనకు సన్నిహితంగా ఉన్న సానుకూలంగా ఉన్న కొంతమంది సెక్యులర్ సోషలిస్టు లెఫ్ట్ శక్తులు దూరం అవుతాయి విమర్శలు చేస్తాయి కానీ విస్తారమైన జనం లేక ఎట్లా వెళ్తుంది ఇమేజీ వాళ్ళు ఎట్లా చూస్తారు వాళ్ళు ఎట్లా స్వీకరిస్తారు అనేది అయితే తెలియాల్సి ఉంది పొలిటికల్గా కరెక్ట్గా ఉండడం కంటే లిబరల్ సెక్యులర్ విలువల కంటే ఏ రాష్ట్రానికి అక్కడ మెజారిటీకి ఇష్టమైన సింబాలిజాన్ని ప్రదర్శించే వ్యూహాన్ని ఉదాహరించుకున్నది ఆమ్ ఆద్మీ పార్టీ అది మనం పంజాబ్లో చూస్తున్నాం ఇవాళ గుజరాత్లో చూస్తున్నాం అట్లాగే రాజకీయాలు కూడా అట్లాగే ఉన్నాయి నువ్వేం నమ్ముతున్నావు అనే దానికంటే కూడా ఏం ప్రొజెక్ట్ చేస్తున్నావు ఏం నేరేటివ్ ప్రొజెక్ట్ చేస్తున్నావు అనేది ముఖ్యమైన దశలో ఇవాళ రాజకీయాలు ఉన్నాయి సింబాలిజం నేరేటివ్ ఇవాళ చాలా ముఖ్యమైన విషయాలు అయిపోయినాయి డిజిటల్ మీడియా యుగంలో ముఖ్యంగా ఇలిటరేట్స్ సెమిఇలిటరేట్సు అధికంగా ఉన్న మనలాంటి దేశాల్లో సోషల్ మీడియా కూడా చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుంది గతంలో నేరేటివ్స్ వేరేగా ఉండేవి మతం పాత్ర పరిమితంగా ఉండేది బీజేపీ దాన్ని మార్చేస్తుంది గత ఎనిమిదేళ్లలో నేరేటివ్ని కంప్లీట్గా మార్చేసింది హిందుత్వం సెంటర్ స్టేజ్ది ఇచ్చిపెట్టింది సంఖ్య ముఖ్యమైపోయినా సీట్ల నెంబరు ముఖ్యమైపోయినా ఎన్నికల రాజకీయాల్లో మెజారిటీ మెజారిటీ చుట్టూ అల్లుకున్న ఈ సెంటిమెంటల్ వాతావరణం అనేది ఇవాళ ఒక సవాల్గా మారింది అన్ని పార్టీలకి మెజారిటీ హిందూ విశ్వాసులకు ఇబ్బంది కలిగించిన రీతిలో జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం దగ్గర నుంచి మెజారిటీ హిందూ భక్తులను ఎంతో కొంత సంతృప్తి పరిచేదాకా ఏవో కొన్ని వ్యూహాలు అవలంబించక తప్పనిసరి పరిస్థితి నెట్టింది వాళ్ళ వాతావరణం సంఖ్య ముఖ్యమైపోయినటువంటి ఈ ఓట్ల పార్లమెంటరీ ఆటలో సూత్రాలు మారుతున్నాయి గతంలో రాహుల్ గాంధీని చూస్తున్నాం రాహుల్ గాంధీ కూడా కొన్ని గుళ్ళ చుట్టూ తిరగడాలు లోపల గోత్రాలు చెప్పడాలు ఇట్లాంటి ఇమేజ్ మేకవర్ కోసం కొంత ప్రయత్నం చేస్తున్నారు అప్పుడప్పుడే సాఫ్ట్ హిందుత్వాన్ని కూడా ఆయన మీద కొంత విమర్శలు కూడా కొంతమంది చేస్తున్నారు అయితే అదేమి ఫలించక ఈ ఇమేజ్ ఎట్లాగూ మారక తిరిగి ఆయన బ్యాక్ టు బేసిక్స్ అని ఇప్పుడు పాదయాత్ర చేపట్టున్నారు అనుకోండి అది వేరే విషయం ఇప్పుడైతే ఆయన పూర్తి సెక్యులర్ లిబరల్ పరిభాష వాడుతున్నారు అంతకంటే దూకుడుగా అంతకంటే అంబిషియస్గా ఉన్న కేజ్రీవాల్ రకరకాల గాలాలు వేస్తున్నారు రకరకాల పాచికలు విసురుతున్నారు ఇమేజ్తో సింబాలిజంతో రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు అందులోనూ గుజరాత్ లాంటి రాష్ట్రంలో ఎన్నికలనే సరికి మరింత విభూతి పూసుకుని అశ్శిరమ అనే ప్రయత్నం చేస్తున్నారు చూడాలి ఏం జరుగుతుందో